తెలుసుకుంటున్నాము. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దగ్గరలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. గతంలో వచ్చిన వరదల్లో ఈ ఆలయం కొట్టుకుపోయింది. దీంతో ఆలయ పునర్నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణం మొదలైంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో శ్రీశ్రీ విదుక్షేఖర భారతి మహాస్వామీజీ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టారు. ఆలయ నిర్మాణం కోసం తన వంతుగా 1,12,000 రూపాయలను స్వామీజీ విరాళంగా అందజేశారు. 8,40,00,000 నిధులతో దేవస్థాన పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. అవసరమైతే మరికొన్ని నిధులు సమకూర్చుకుందామని అన్నారు. ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ట చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకుని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వారిచ్చిన హామీ, సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ట చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకుని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు